యాక్షన్. అండ్ చిరంజీవి గారితో మూవీస్ చాలా మూవీస్ చేశారు. చాలా మూవీస్ చేశాం. చిరంజీవి గారు రికమెండేషన్ రికమెండేషన్. ఆయనతో వర్కింగ్ ఎలా ఉంది సార్? సూపర్. ఫైట్స్లో ఆయన్ని మించినోడు ఎవడు లేడు. తమిళ్లో విజయకాంత్, అర్జున్, తెలుగు అంటే చిరంజీవి గారు. దాని తర్వాత ఇంకా వేరే ఎవరైనా సరే ఆయన ఓ ఫైటరే కాదు కదా, మంచి బ్యూటిఫుల్ డ్యాన్సర్. డ్యాన్సులు అందరూ చేస్తారు, మాస్టర్ చెప్పిన స్టెప్స్కి అందరూ డ్యాన్స్ చేస్తారు. ఇప్పుడు బాలు గారు ఉన్నారు. బాలు గారు ఏంటి, మ్యూజిక్ డైరెక్టర్ ట్రాక్ ఆల్రెడీ పాడి వినిపిస్తే కరెక్ట్గా టేక్ టైంలో బాలు గారి కంటే ఒక స్టైల్ ఉంటే అక్కడ ఒక హమ్మింగ్ ఇవ్వటం ఏదో ఒకటి చేసి ఆ సాంగ్ని సూపర్ హిట్ చేసే కెపాసిటీ బాలు గారికి ఎట్లా ఉందో అదే టైప్గా చిరంజీవి గారికి ఫైట్ అవని డ్యాన్స్ అవని ఆయనకంటే ఒక సపరేట్, అది చూడ ముచ్చటగా ఉంటుంది. ఫైట్లు అందరూ చేస్తున్నారు, అది వేరే, కింద పట్ట పైన పట్టడం, కొట్టడం, కొట్టించుకోవడం. ఆ కొట్టించుకోవడం కూడా అంత రియాలిటీగా ఉంటుంది. ఇప్పుడు మన చాలామంది హీరోలు వచ్చేసి కొట్టడంలోనే స్టై కొడతారు, స్టైలిష్ చేస్తారు, కానీ మనం కొట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చే రియాక్షన్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. అంటే వాళ్ళకి ఒక చిన్న ఫీలింగ్, నేను హీరో కదా, వీడు నా కొట్టడం, నన్ను కొట్టి నేను వెళ్ళి నేను ఎక్స్ప్రెషన్ ఇచ్చి బాధపడ్డట్టు వీడు కొట్టిన దానికి బాధపడి నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా అనేది మైండ్లో ఉండటం వల్ల ఆ ఎక్స్ప్రెషన్ సరిగ్గా రాదు. చిరంజీవి గారు అలా కాదు, యాక్షన్ రియాక్షన్ రెండు పర్ఫెక్ట్గా చేసే వ్యక్తి ఎవరు ఇండస్ట్రీలో అంటే చిరంజీవి గారు. చిరంజీవి గారు ఫైట్స్ విషయం. ఆయనతో ఫస్ట్ టైం ఎప్పుడు కలిశారు? ఫస్ట్ టైం నకిలీ మనిషి అనే సినిమా, ఎస్డి లాల్ డైరెక్టర్, రవిచిత్ర బ్యానర్. అప్పటికే మేము ముదురు అయిపోయాం. అప్పటికే అప్పుడు చిరంజీవి గారితో ఒక 1 వీక్ నా బీచ్ దగ్గర, మెరీనా బీచ్ దగ్గర కూవం ఆరని ఉంది. కూవం దాని ఏమంటారు, బ్యాక్ వాటర్ అంటారు, సముద్రం బ్యాక్ వాటర్. అక్కడ ఫైట్ బ్రిడ్జ్ కింద, నైట్ అండ్ డే ఫైట్, 4 డేస్ 5 డేస్ చేసాం. రోడ్డు మీదే నిద్ర ఎక్కువైపోతే అలా పడిపోయేవాళ్ళం. మళ్ళీ మమ్మల్ని లేపి తీసుకెళ్లేవాళ్ళు. 4 డేస్కి నిద్ర లేదు, అట్లా ఫైట్ కంటిన్యూస్గా. చిరంజీవి గారు కూడా నిద్ర లేదా? ఒక వారం అయిన తర్వాత ఆయనే వచ్చేసి నా పేరు చిరంజీవి అని చెప్పి నేను చెప్పాను. ఆల్రెడీ మనం వర్క్ చేస్తున్నాం కదండి, వర్క్ చేస్తున్నా కానీ మనం ఒకరినొకరు పరిచయం చేసుకోలేదు కదా అని చెప్పి ఆయన పేరు చెప్పి పరిచయం చేసాం. అంటే మేము ఆ షూటింగ్కి వెళ్తే మేము ఆ రోజులో ఆయన ఒక హీరో అనే ఒక ఇది కూడా లేకుండా మేము మా పని మేము చేసుకుంటా ఆయనతో ఫైట్ కంపోజింగ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. కానీ గుడ్ మార్నింగ్ లేదు, గుడ్ ఈవినింగ్ లేదు. ఆ నెక్స్ట్ డే నుంచి ఇప్పుడు చూసిన వెంటనే ఆల్రెడీ ఆయన పరిచయం అయిపోయింది కదా, గుడ్ మార్నింగ్. ఆయన బ్రెయిన్ నాగేశ్వరరావు బ్రెయిన్, చిరంజీవి గారికి నాగేశ్వరరావు బ్రెయిన్. అదేంటది అంటే ఎట్లా ఎవరు ఏంటి అదే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ టైపు ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి అని దాని ఏమంటారు, షార్ప్ బ్రెయిన్. మరి ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ ఎవరిని ఎట్లా ఏంటి అనేది ఒక జడ్జ్మెంట్తో తీసుకెళ్లే వ్యక్తి నాగేశ్వరరావు.